బాబు గారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఏం మాట్లాడారో తెలియదు. అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఇప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు. అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఎవరున్నారు? గోడలు ఉన్నాయి. ఎవరున్నారు? మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, నడ్డా గారు. చంద్రబాబు నాయుడు ఎక్కడని చెప్పారా? అమిత్ షా గారు చెప్పారా? నడ్డా గారు చెప్పారా? ప్రెస్లోని ఎక్కడైనా సరే మాట్లాడారా? ఎక్కడ ఏం జరగలేదు. కానీ ఇంత నీచాతి నీచమైన వెధవలు అంటారు ఈ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వెధవలు ఇంత దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పుడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. ఎందుకంటే మీ మీద అవినీతి కేసులు ఉన్నాయి, మీ మీద 12 షేర్షీట్లు ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు. వెదవల్లారా, అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసుల్లారా, ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇస్తాం ఇస్తాం, ఇచ్చినా ఏముంది? పోలీసులు ముందు చెవిటివాడ ముందు శంఖమూదినట్టుగా ఎవడో మా కార్యకర్త ముఖ్యమంత్రి మీదో వైసీపీ నాయకుల మీదో చిన్న పోస్టు పెడితే అర్ధరాత్రి అరెస్ట్ చేసేస్తున్నారు. మేము ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. వారు పట్టించుకోరని తెలుసు, మేము కంప్లైంట్ ఇచ్చినా కేసు కట్టరని తెలుసు. కానీ ఇవన్నీ రికార్డు చేస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం A to Z ఒక ఎంక్వైరీ చేసి దీని మీద ఈ కథని తేలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.